ప్రగతి భవన్ లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ పోనిలో అందిస్తారు. చెప్పండి నరేష్. రైట్ శిరీష, మరికొద్ది సేపట్లో తెలంగాణ కేబినెట్ కు కేబినెట్ భేటీ కానుంది. ప్రగతి భవన్ లో ఈ సమావేశం జరుగుతుంది. ప్రస్తుతం అయితే మనం ప్రగతి భవన్ ముందర ఉన్నాము. ఇప్పటికే కొంతమంది మంత్రులు ప్రగతి భవన్ కు చేరుకున్నారు, వాళ్ళతో పాటు అధికారులు, మరీ ముఖ్యంగా సిఎస్ శాంతకుమారితో పాటు ఆర్థిక శాఖ కార్యదర్శులు, బడ్జెట్తో సంబంధం ఉన్న ఇతరత్ర ఉన్నతాధికారులు మొత్తం కూడా ప్రగతి భవన్ కు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో ఈ కేబినెట్ భేటీ కానుంది. ఈ కేబినెట్లో ప్రధానంగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఖరారు చేస్తారు. బడ్జెట్ కసరత్తులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఏ శాఖకు ఎంత మేర కేటాయించారు అన్న అంశానికి సంబంధించి సీఎం కేసీఆర్ మంత్రులతో చర్చిస్తారు. కేబినెట్ మీద మంత్రులందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత కేబినెట్ ఈ బడ్జెట్కు ఆమోద ముద్ర వేయనుంది. ప్రతిసారి బడ్జెట్ సమావేశాల ముందు విధిగా కేబినెట్ భేటీ కావడము, నూతన బడ్జెట్కు సంబంధించి చర్చలు జరిపి ఆమోదించడము ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే ఈరోజు కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేబినెట్ సమావేశంలో సింగిల్ పాయింట్ ఎజెండా ఏంటంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలుపుతూ ఉంది. అయితే సుమారు 280,000 కోట్ల భారీ బడ్జెట్ తెలంగాణ ప్రభుత్వం రూపొందించినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే సీఎం కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంటే ఈ విడతలో ఇదే చిట్ట చివరి బడ్జెట్ అయిన నేపథ్యంలో అన్ని రంగాల ప్రజలను సంతృప్తి పరిచే విధంగా బడ్జెట్ ఉండేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలకు ఈ బడ్జెట్ మీద ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 కరోనా నేపథ్యంలో దాదాపు 2 సంవత్సరాలు ఏ ఒక్క కొత్త పథకానికి కూడా ప్రభుత్వం కేటాయింపులు చేయలేకపోయింది. కేటాయింపులు చేసినా కూడా అరకొరగానే ఖర్చు అయింది. ఎందుకంటే దాదాపు లాక్డౌన్, 1 సంవత్సరం పాటు లాక్డౌన్ ఉండడము, అన్ని పరిశ్రమలు మూతపడ్డ నేపథ్యంలో ఆదాయం సమకూరకపోవటం వల్ల ప్రభుత్వం కొత్త పథకాలను అమలు చేయలేకపోయింది. అదే సమయంలో గతంలో కొనసాగిస్తున్న మరికొన్ని పథకాలకు సంబంధించి కూడా బడ్జెట్ కేటాయింపులు చేసినా ఆదాయం సమకూరకపోవటం వల్ల ఖర్చు చేయలేకపోయింది. నేపథ్యంలో అన్ని వైపుల నుంచి తెలంగాణ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటా ఉంది. అందులో భాగంగా గవర్నర్ ప్రసంగానికి సంబంధించి కూడా నిన్న విపక్షాల సభలో మాట్లాడుతూ ప్రభుత్వం 2018 ఎన్నికల హామీని నెరవేర్చలేకపోయింది, మరీ ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కానీ లేకపోతే KG-2 PG ఉచిత విషయంలో కానీ రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వము ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేకపోయింది అని చెప్పి కూడా అన్ని వర్గాల ప్రజలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఆ విమర్శలను అధిగమించే విధంగా, ఎందుకంటే ఎన్నికల ముందు ఇదే చిట్ట చివరి బడ్జెట్, ఈ బడ్జెట్లో కేటాయింపులకు అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ప్రజలు ఒక అభిప్రాయానికి వస్తారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తిరిగి టీఆర్ఎస్ పార్టీ, అంటే బీఆర్ఎస్ అధికారంలోకి రావాలంటే ఈ బడ్జెట్లో అన్ని వర్గాల ప్రజలకు వారి అంచనాకు ఆశలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు జరపాల్సి ఉంటుంది, దాంతోపాటు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే బడ్జెట్ కేటాయింపులు మనకు అంతున్న సమాచారం మేరకైతే సొంత ఇంటి స్థలాలున్న ప్రజలు ఇంటి నిర్మాణం చేసుకునేందుకు 3 లక్షల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయిన నేపథ్యంలో సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు 18,000 కోట్ల భారీ బడ్జెట్ను కూడా ఈ అసెంబ్లీ, అంటే ఈ బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు రుణమాఫీకి సంబంధించి కూడా సుమారు 18,000 కోట్ల రూపాయలను ప్రభుత్వము కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా 65 లక్షల రైతులు రుణమాఫీ కోసం వేచి చూస్తున్నారు. పరోక్షంగాను ప్రత్యక్షంగాను ప్రతి ఓటరు వ్యవసాయంతో సంబంధం ఉన్న వాళ్ళే ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ ఒక మెజారిటీ సెక్షన్, వచ్చే ఎన్నికల్లో వాళ్ళు తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉండటంతో మొదట రైతాంగాన్ని సంతృప్తిపరచాలి. కాబట్టి 18,000 కోట్లు ఏకబిగిన కేటాయించి దానికి రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే మాత్రం సుమారు 2,80,000 కోట్లతో ఒక భారీ బడ్జెట్ను ప్రభుత్వం రూపొందించిన నేపథ్యంలో ఆ బడ్జెట్కు ప్రగతి భవన్లో మరికొద్దిసేపట్లో కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు నేరుగా ప్రత్యేక విమానాల్లో నాందేడ్కు వెళ్తారు. నాందేడ్లో గురుద్వారా మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు పాల్గొనే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఖరారైపోయింది. శిరీష, రైట్, థ్యాంక్ యూ నరేష్.